వరంగల్ నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో చాలా మంది యువత దుబాయ్ గల్ఫ్లకు పనికిని వెళ్తారు. గ్రామాల్లో పనులు లేక చదివిన చదువుకు ఉద్యోగం రాక విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని కుటుంబానికి ఆసరాగా ఉందామని అనుకుంటారు. అలా అనుకొని వెళ్లిన ఐదుగురు యువకులు ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. దుబాయ్ లో పని చేయలేమనుకొని వచ్చేద్దాం అనుకున్న వారిని ఏం చేశారో మీరే చూడండి. గుగ్ల తర్విన్, మాది రాజనసీస జిల్లా బిన్నపల్లి మండలం అన్న బిన్నపల్లి విలేజ్ కూడా. అన్న, నా పేరు నరేందర్, నాది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నరసింగపల్లి గ్రామం. నా పేరు పెద్దల స్వామి అన్న, రాజనసీస జిల్లా ఎల్లారెడ్డి మండలం నారింపు గ్రామం అన్న. అన్న, నా పేరు అనిల్ అన్న, రాజనసీస జిల్లా చెన్నూరు మండలం కళ్యాణి గ్రామం అన్న. నమస్కారం అన్న, నా పేరు కొల్లపల్లి రామ అన్న, మాది రాజనసిరిసిల్ల జిల్లా కొల్లపల్లి మండలం కోసగూడెం గ్రామం అన్న. మేమైతే ఇగో వచ్చి ఒక కంపెనీలోకి వచ్చి మేము ఇరుకపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం అన్న. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం అన్న, అందరం కలిసి ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం. తినడానికి కూడా డబ్బులు లేవు అన్న, పైసలు లేవు, నీళ్ళు తాగడానికి కూడా లేవు. మూడు రోజులు అవుతుందన్న అన్నం తినక, అన్నం తినక నీళ్ళు తాగక ఇక్కడ ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న. ఈరోజు ఇంటికాడ నుంచి డబ్బులు వేసుకొని టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కాడికి వస్తే ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ ఇంపేసి బయట పంపించేసారన్న. ఇది మా ప్రాబ్లం, ఇక్కడనే ఉన్నాం, బయటనే ఉన్నామన్న. పొద్దున్న నుంచి ఎవరు రెస్పాన్స్ చేయటం లేరు అన్న. కేటీఆర్ అన్న, నువ్వే దయతోటి నువ్వే మమ్మల్ని ఇండియాకి రప్పించేటట్టు చేయన్న. విదేశాలకు వెళ్లేందుకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అది అందరికీ తెలియదు కాబట్టి బ్రోకర్లను సంప్రదిస్తారు. అయితే ఆ బ్రోకర్లు చెప్పిన పని అక్కడ దొరికితే ఓకే, కానీ ఇక్కడ ఒక పని అని చెప్పి అక్కడికి వెళ్ళాక వేరే పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా టార్చర్ పెడతారు. ఆ టార్చర్ని అనుభవించిన ఈ ఐదుగురు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి వారి బాధల్ని చెప్పుకున్నారు. అన్న, మేమైతే ఇగో వచ్చి ఒక కంపెనీలోకి వచ్చి మేము ఇరుకపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం అన్న. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న, అందరం కలిసి ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం. తినడానికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్లోని ఒక కంపెనీ ఏజెంట్ల ద్వారా ఈ ఐదుగురిని హైర్ చేసుకున్నారు. అయితే భారత్లో చెప్పిన పనికి అక్కడి పనికి సంబంధం లేకపోవడం, పైగా జీతం కూడా చాలా తక్కువ ఇవ్వడంతో ఆ కంపెనీతో ఐదుగురు యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల్ని పిలిపించిన కంపెనీ యాజమాన్యం యువకులపై న్యూసెన్స్ కేసు బుక్ చేయించారు. అయితే యువకులు మాత్రం వెనుకాడకుండా ఇండియాకు వెళ్ళిపోతామని చెప్పడంతో భారత్ నుంచి టికెట్లు తెప్పించుకోవాలని ఆ కంపెనీ తెలిపింది. దీంతో యువకుల కుటుంబ సభ్యులు అప్పు చేసి మరీ టికెట్ బుక్ చేశారు. దీంతో వారు ఎయిర్పోర్టుకు రాగా అక్కడి పోలీసులు వాళ్ళ పాస్పోర్ట్లు చెక్ చేశారు. అయితే వారిపై కేసులు నమోదయ్యాయని చెప్తూ ఇండియాకు వెళ్ళనివ్వకుండా ఆపారు. ఇరుకపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం అన్న. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న, అందరం కలిసి ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం. తినడానికి కూడా డబ్బులు లేవన్న, పైసలు లేవు, నీళ్ళు తాగడానికి కూడా లేవు. మూడు చెకింగ్ దగ్గరే ఆపేసి ఫ్లైట్ టికెట్ కూడా చించేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించారు. దీంతో యువకులు ఏజెంట్లకు కంపెనీకి ఫోన్ చేయగా ఎవరూ స్పందించకపోవడంతో ఎయిర్పోర్టు దగ్గరే ఉండిపోయారు. తినడానికి తిండి లేక అలమటిస్తున్నామని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. వెంటనే వారిని ఇంటికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వాళ్ళు కోరారు. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న, ఈరోజు ఇంటికాడ నుంచి డబ్బులు వేసుకొని టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కాడికి వస్తే ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ ఇంపేసి బయట పంపించేసారన్న. ఇది మా ప్రాబ్లం, ఇక్కడనే ఉన్నాం, బయటనే ఉన్నామన్న. పొద్దున్న నుంచి ఎవరు రెస్పాన్స్ చేయటం లేరు అన్న. కేటీఆర్ అన్న, నువ్వే దయతోటి నువ్వే మమ్మల్ని ఇండియాకి రప్పించేటట్టు చేయన్న. ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి ఏం కాదు. చాలామంది అక్కడ ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, వారిని భారత్కు రప్పించారు. ఈ యువకుల్ని కూడా అలాగే రప్పిస్తే బాగుండు అంటున్నారు నెటిజన్లు.